श्री पवन कल्याण गारिकी नागेंद्र बाबू गारिकी नादिल मनोहर गारिकी मरी स्टेज मुन्न नायकुलंदरिकी ना जन सैनिकुलकी जनसेन वीरमहिळलु अंदरिकी नमस्कारं मुंदुगा स्वामी विवेकानंद गारी जयंती संदर्भंगा अतनु चेप्पिन रेंडु मंची मातलु मात्लाडुकुंदां अतनु एमन्नारंटे समस्य एदैना वच्चिनप्पुडु नुव्वु भयपड़ी पारिपोकु लेचि निलबड़ि पोराडु अदे पोराडु स्फूर्ति ఈ రోజు మన జన సైనికుల్లో ఉంది ఇంకో మాట చెప్పారు స్వామి వివేకానంద గారు ఒక మంచి కార్యక్రమం మనం చేసినప్పుడు ఒక లక్ష మందిలో మార్పు వస్తుంది లక్ష మంది మార్పు వస్తే సమాజంలో కూడా మార్పు వస్తుంది ఈ రోజు సమాజానికి మార్పు నాంది మన యువశక్తి కార్యక్రమం ఈ విషయం తెలుసుకోవాలి సార్ ముఖ్యంగా మాట్లాడతే మా ఉత్తరాంధ్రలో ఇప్పటివరకు ఈ కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు మేము వాళ్ళకి ఊడిగం చేయడానికి పుట్టామా వాళ్ళ పల్లకులు మోయడానికి పుట్టామా మాకు హక్కు లేదా మేము పోటీ చేయకూడదా మేము పుట్టలేదు అక్కడ మాకు హక్కు లేదా ఎంతసేపు వాళ్ళే వాళ్ళ పిల్లలు మా తాత మోసడాలు పల్లకి మా నాన్న మోసడాలు పల్లకి నేను మోయాలా నా తర్వాత మా పిల్లలు వాళ్ళ పల్లకులు మోయాలా మాకు హక్కు లేదా సార్ ఇకక ఆటలు సాగవు జలసేన పార్టీ వచ్చింది ఒక ముక్కలో చెప్తున్నా కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీకి సైకిల్ మెకానిక్ కొడుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇది వా విజయం సార్ తైరంగా పోరాటం చేశా విజయనగరం జిల్లాలో ఏ సమస్య వచ్చినా పేదవాడినైనా ముందునేనే ఉన్నా చాలా సమస్యలు పరిష్కారం చేశా ధైర్యంగా కార్పొరేటర్ గా పోటీ చేశా ఒకే విషయం చెప్తున్నాను వీళ్ళు ఎన్ని ఉత్తర్లు చేసినా మనకి ఎన్ని కేసులు పెట్టినా మొన్న అక్రమంగా నాకు సార్ విజయనగరం నుంచి విజయవాడ తీసుకెళ్లిపోయారు నేను ఏ తప్పు చేయలేదు కారణం ఏంటంటే నువ్వు జనసేన పార్టీ వ్యక్తివి కనుక అని చెప్పి చెప్పారు సార్ ఒక విషయం చెప్తున్నాను సార్ సూర్యుని వేడి సూర్యుడి కింద సముద్రంపై పడినంత మాత్రాన సముద్రం ఎండిపోదు జనసైనికులు భయపడిపోరు ఇదే తో సైనికులు సత్తా సార్ మీరు పార్టీకి సంవత్సరం భవిష్యత్తు కోసం వచ్చారన్నారు మీ తర్వాత మరొక పాతిక సంస్థలు కూడా పంచడానికి సిద్ధంగా ఉన్నాం సార్ జనసేన వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఒకే విషయం చెప్పదలుచుకుంటున్నాను సార్ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఒక నినాదం మనకి స్వాతంత్రం నుండి పేదవాడికి బేసిక్ ఎలిమెంట్స్ కూడు గూడు గుడ్డ అని చెప్తూ వచ్చారు సార్ కాలం మారింది సార్ కూడు గూడు గుడ్డ కాదు సార్ విద్య వైద్య ఉపాధి రాజ్యాధికారం ఇది సార్ మాకు కావాలి ఇదే అవకాశం ఇచ్చే ఏకైక పార్టీ జనసేన పార్టీ అందరు గుర్తు పెట్టుకోండి మీకు ప్రాంతీయ అభిమానం లేదా మీరు ఉత్తరాంధ్ర వాళ్ళు కాదా మీ కోపం రావట్లేదా మనల్ని దోచుకోట్లేదే మన భూములు మన శ్రమ మన కష్టం దోచుకుని పోతూనే ఉన్నారు ఎంతకాలం ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయండి.